ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయిందండి. టోటల్ అవుట్డోర్ వర్క్ కోసం వచ్చాం ఇక్కడ విజయవాడ. ఇది అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్కి అయిపోతుంది మోస్ట్లీ సినిమా. మీరు కృష్ణానదిలో షూటింగ్ చేయడం వల్ల ఈ నది మొత్తం అపవిత్రం అయిపోయిందంటూ దేవుని నోమ బ్రహ్మపట్నం వద్ద పూజలు చేయడం జరిగింది. ఎట్లా స్పందిస్తారు? పూజలు చేసారా? ఓకే, సూపర్. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మనిషి అనగా ప్రతి ఒడికి నోరు ఉంటుంది, నోరుకి ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడతారు. సో వాళ్ళు నేను ఎప్పుడో జన్మానికి ఒకసారి వస్తే అపవిత్రం అయిపోతే అలాంటి వాళ్ళు ఇక్కడే ఉండి ఇంకా ఎంత అపవిత్రం చేస్తున్నారని వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. మీరు గతంలో తీసినటువంటి సినిమా పొలిటికల్గా చాలా ఇంపాక్ట్ చూపించింది, ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్ కూడా చాలా బాగుంది. సినిమా ఈ రాజకీయాలపై ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది? రియలిస్టిక్ క్యారెక్టర్స్ మొత్తం ఎట్లా ఉన్నాయి? సీ, ప్రభావం అనేది నేను గేర్చిన, ఎందుకంటే నేను నా చేతనంత బెస్ట్గా నాకు అనిపించింది తెరకెక్కించాలనేది నా ఉద్దేశం ఉంటుంది. అది ఎంత జనాలకు పడుతుంది అనేది జనాలు చెప్పాలిగా, నేను చెప్పలేను ఆడియన్స్గా. నేను ఐ కాంట్ ప్రిడిక్ట్ దట్. యా, సో యా, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా మీరు సినిమాలు తీసే ముందు రామ్ గోపాల్ వర్మకి ఎంతమంది అభిమానులు, అంతమంది కూడా హేటర్స్ ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైతే ఒక వే ఆఫ్ సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత, గతంలో కూడా కృష్ణ గారు కావచ్చు, అంతకుముందు పెద్ద పెద్ద యాక్టర్స్ కావచ్చు, కొన్ని పొలిటికల్ ఇష్యూస్ బేస్ చేసుకుని సినిమాలు తీసిన చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ మీ మీద విపరీతమైనటువంటి నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, పెద్ద ఎత్తున మీ మీద కూడా డిస్కషన్లు డిబేట్లు కూడా జరుగుతున్నాయి. ఎట్లా అంటే అది బిస్కాజ్, అంటే అప్పుడు సోషల్ మీడియా అంత లేదు. ఎందుకంటే అప్పుడు మహా అయితే ముగ్గురు నలుగురికి ఒక ఛాన్స్ ఉంటుంది మాట్లాడడానికి. ఆ టైంలో ఏదో ఒక పేపరు, ఒకటి రెండు టీవీ ఛానల్స్. ఇప్పుడు సోషల్ మీడియా మూలన వందల మంది చెప్పడానికి ఆస్కారం ఉంది, అందుకని మీకు ఆ డిబేట్లు ఎక్కువ అనిపిస్తాయి. ఎవెన్చువల్గా జరిగేది ఒకటో రెండు అభిప్రాయాలు ఉంటాయి, అయ్యే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సినిమాల పరంగా ఒకవైపు తీస్తున్నారు, మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక కూడా స్పందిస్తున్నారు. రీసెంట్గా రుచికొండ ఇష్యూ మీద కూడా చిరంజీవి కొండ మీద ఇల్లు కట్టినప్పుడు ఎన్ని చెట్లు పడుకుంటారంటే కూడా డేర్గా స్పందించడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? ఎవరు జరిగారు, ఎవరు చేశారు అది? నేను రుచికొండ గురించి అసలు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్గా కూడా అతని గురించి బయట ఇంటర్వ్యూలు కావచ్చు, అనేక సందర్భాలు కూడా మాట్లాడవచ్చారు. ఒక ఇండస్ట్రీ పర్సన్ అయ్యి కూడా చాలా చెప్తాను. ఇండస్ట్రీ పర్సన్ ఇప్పుడు నేను ఒక ఫ్రీడమ్ ఉన్న పర్సన్గా ఎనీథింగ్ పబ్లిక్ డొమైన్ ఉన్న దాని మీద ఒక ఒపీనియన్ చెప్పడానికి అందరిలాగే నాకు కూడా ఉంటుంది, నేను అదే చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసుకోవడానికి ఇబ్బంది పెడుతుంది, టికెట్ విషయంలో ఇబ్బంది పెడుతుంది, షూటింగ్ విషయంలో కూడా ఇబ్బంది పెడుతుందని జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు, చంద్రబాబు నాయుడు కూడా పొంగనూరు సభ తర్వాత కూడా చెప్పడం జరిగింది. ఏమంటారు? అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ మధ్యన ఒకసారి అందరూ కలిసి కూర్చుని పెద్ద స్టార్స్ అందరూ వచ్చేసి మాట్లాడింది, ఎప్పుడు ఏది ప్రాబ్లం లేదు. ఈ సినిమాకి సంబంధించి ఏదైతే జరిగిందో అది నాకు తెలిసి ఏదో డాక్యుమెంట్స్ అవసరమైనవి ఇవ్వలేకపోయారా టైంకి, అలాంటిది ఏదో అని విన్నా, నాకు నిజంగా డీటెయిల్స్ తెలియదు. చిరంజీవి కూడా గతంలో సినిమాకి సంబంధించిన హీరోలు కావచ్చు, డైరెక్టర్లతో సీఎంను కలిసి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. కానీ ఈసారి ఆయన వేరే పందాన్ని ఎంచుకున్నారు, ఒక ఫంక్షన్లో వ్యాఖ్యలు చేశారు సినిమాకు నటులు మీద ప్రభావం ఎందుకు చూపిస్తున్నారు, పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రం ఎందుకంటూ చిరంజీవి మాట్లాడారు. ఆ కామెంట్స్ చిరంజీవి గారు అది పర్టికులర్ ఎవరు విజయసాయి రెడ్డి గారు ఏదో సందర్భంలో మొత్తం నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదో కామెంట్ చేశారు, దాని మీద ఆయన అన్నారా లేకపోతే బ్రో కాంట్రవర్సీ మీద అన్నారా, నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్. నేను అందుకని అది దాని మీద ఐ డోంట్ నో కామెంట్. సినిమాలలో రాజకీయ నాయకులు ఇమిటేట్ చేయడము, ఆ తరహా పాత్రలు మీరు తీసుకొస్తున్నారు, కానీ రాజకీయ నాయకుల పాత్రలను సినిమాలో పెట్టడము, మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్లో ఇప్పుడు పెట్టడం జరిగింది, దీనికి పెట్టలేదు. అది మీరు ఇందాక అన్నట్టు చాలామంది చాలా సినిమాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు, అది కొత్తది కాదు. అంటే ఏదన్నా ఇప్పుడు మీకు పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని మీద కామెంటు మీరు ఒక ట్వీట్ ద్వారా చేయొచ్చు, లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు, లేకపోతే ఎవరు మీటింగ్లో మాట్లాడచ్చు. సో ఐ థింక్ దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఇది వన్ ఆఫ్ ద మీడియమ్స్. అంతే సినిమా ఎంత కంప్లీట్ అయింది సార్? ఎప్పటికల్ రిలీజ్ అవకాశం 70% అయిపోయింది. ఐ థింక్ అక్టోబర్ ఆ ప్రాంతంలో. ఇది వర్మ చెప్తున్నారు, ఖచ్చితంగా పొలిటికల్ ఎఫెక్ట్ ఉండే విధంగానే తాను ఈ సినిమాని డైరెక్షన్ చేశాను, ఖచ్చితంగా ఆ పొలిటికల్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సినిమా 70% పూర్తయింది, మరికొద్ది రోజులే సినిమా విడుదలవుతుందని కూడా వర్మ చెప్తున్న పరిస్థితి ఉంది. విజయ సినిమాతో మరి సాక్షి టీవీ విజయవాడ.